నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. చేపట్టిన కార్యక్రమాల్లో వాటిని విజయవంతం చేసుకోవడానికి, సానుకూలపరచుకోవడానికి ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో మీ ద్వారా సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కొంత ప్రయోజనాలు పొందాలని చెప్పని మీరు భావిస్తారు. ఆ రకమైనటువంటి ఉద్దేశం లేకుండా ఎదుటివాళ్ళు మీరు చేసినటువంటి మేలుని మర్చిపోవటం అనేది జరుగుతుంది. మీ శ్రమ వృధా అయిందని చెప్పని మీరు బాధపడతారు. కానీ ఎవరి సహాయ సహకారాలు లేకుండా భగవంతుడి వల్ల మీరు అనుకున్నటువంటి మంచి పని పూర్తవుతుంది. మీరు ప్రారంభిద్దామనుకున్నటువంటి నూతన వ్యాపారాలకి ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడాను దశమంలో ఉన్న శని వల్ల మీనరాశి వారికి మంచి రోజులు ఉన్నాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ పెద్దవాళ్ళతో మాట్లాడి, నిపుణులతో మాట్లాడి ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. సానుకూలమైన ఫలితాలు వస్తాయి. చిల్లర వ్యక్తులతో స్నేహాలు, పనికిమాలిన వాళ్ళతో స్నేహాలు చేయటం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వాళ్ళని విడిపించడానికి, వాళ్ళని ఆదుకోవడానికి కొంత మీరు సమయాన్ని, ధనాన్ని వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి వ్యక్తులు పక్కన ఉండటం వల్ల మన ఇమేజ్కి దెబ్బ అనేటువంటి భావం మీరు ఎప్పుడైతే కలిగి వాళ్ళని పక్కన పెడతారో మంచి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితిగా స్పష్టంగానే గోచరిస్తుంది. ఏది ఏమైనా చిన్ననాటి నుంచి ఉన్నటువంటి వాళ్ళని దూరంగా పెట్టడానికి కొంత బాధగా అనిపించినప్పటికీ కూడాను మీ ప్రయోజనాల కోసం, మీ అభివృద్ధి కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కొంతమంది విషయంలో విభేదాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. భార్యాభర్తల విభేదాలు ఎక్కువైతే అనవసరమైనటువంటి వాటి ప్రభావం పిల్లల మీద పడుతుంది. కనుక ఈ విషయంలో ఓర్పుతోటి, సంయమనంతో వ్యవహరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇంట్లోనే కాకుండా బయట కూడాను స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కానివ్వండి, ఇతరత్ర ఆర్థికపరమైన లావాదేవీలు కానివ్వండి, జాగ్రత్తగా చూసుకోండి. అనవసరమైనటువంటి అవకతవకలు జరిగితే దానివల్ల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా మీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపాడే వ్యక్తులు, భగవంతుడు ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు మీకున్నాయి. మీరు ఏ కోణంలో కూడాను ఆలోచించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ వారం ఒక స్థిరాస్తికి సంబంధించి ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంకు రుణాలు కూడా మీకు అనుకూలిస్తాయి, లాభిస్తాయి. స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ నెరవేరుతుంది. వివాహాలు, శుభకార్యాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైన విషయాలు అన్నీ సానుకూలంగా ఉన్నాయి. ఏ విషయంలో కూడాను మీరు ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు కూడాను యజ్ఞభస్మంతో పరమేశ్వరికి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సిద్ధగంధంతో, మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. గృహంలోనూ, వ్యాపార ప్రదేశంలోనూ దైవికమైనటువంటి విశిష్టమైన పొడితోటి ధూపం వేయండి. ఇంటికి పట్టినటువంటి నరదృష్టి, గృహదృష్టి మొత్తం దరిద్రాలన్నీ కూడా పోతాయి. మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. ఇది మంచి ప్రక్రియ, అందుకనే మీకు అందరికీ కూడాను సూచిస్తున్నాను. అదేవిధంగా ఆర్థికపరమైన విషయాలు వారాంతంలో బాగుంటాయి. అన్ని విషయాల్లో కూడాను ఒక స్పష్టత అనేది వస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ మీనరాశి వారికి బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి సూర్యమానం ప్రామాణికంగా, శుభతిథి గంటల పంచాగ ప్రామాణికంగా ఈ ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.